ఊగే ఎలుక. ఊగే ఎలుకను గణన యంత్రపు ఎలుకలా, గాలి నింపిన సంచిలా తయారు చేస్తారు. గాజు కాగితం అంటించిన వాలు ప్రదేశంపై ఇది నెమ్మదిగా ఊగుతూ కదులుతుంది. యు ఆకారంలో ఉన్న అంచులు గల అట్టను తీసుకుని దానికి రెండు కాళ్లను అతికిస్తే అది ఒకదానికొకటి తగలకుండా రెండు చివర్లు తిరుగుతాయి. ఆ అట్టపై ఇంకొక అట్టను జిగురుతో అతికించాలి. ఈ అట్ట ఆపడానికి మరియు దానికి తోకను అతకడానికి ఉపయోగపడుతుంది. ఇది క్రింది యంత్రంలాగా పనిచేస్తుంది. అడుగు భాగంలో కొంచెం జిగురు పూసి ఈ యంత్రాన్ని అతికించాలి. ఎలుకను అందంగా అలంకరించాలి. ఇప్పుడు పూర్తి తోకతో ఎలుక తయారైంది. దాని తీగలాంటి తోక చాలా ముఖ్యమైనది. ఈ తోకని అతకగానే ఎలుక ఎడమ పక్కకు తిరగాలి. కాబట్టి తోక బరువు చాలా ముఖ్యం. ఇప్పుడు మనం క్రింది భాగాలు చూద్దాం. ముందు రెండు కాళ్ళు పళ్ళు కుట్టుకునే పుల్లలతో అమర్చాలి. వెనుక కాళ్ళు తిరగడానికి వీలుగా అలంకరణ సామాగ్రిలో ఉంచే కాగితపు కడ్డీని కోసి పాదాలుగా అమర్చాలి. మెత్తని పదార్థంతో తయారైన వాలు ప్రదేశంపై ఇసుక కాగితాన్ని అంటించాలి. దీనిని రెండు కాగితపు కప్పులపై పెట్టాలి. దీనిపై ఊగే ఎలుకను ఉంచి తోకను ఎత్తి లాగి వదలాలి. అప్పుడు ఎలుక నెమ్మదిగా క్రిందికి కదులుతుంది. గాజు కాగితంపై అప్పుడు దాని వెనుక కాళ్లలో చిన్నపాటి కదలికను మీరు గమనించవచ్చు. ఇది ఒక పనికిరాని పదార్థాలతో తయారు చేసిన గొప్ప శక్తిగల బొమ్మ.